బ్రిటిష్ సామ్రాజ్య లెసన్లో స్వదేశీ ప్రముఖులు వచ్చేసరికి మళ్ళీ నెంబర్ వన్ వచ్చేసరికి షా అలాం టూ అనమాట ఢిల్లీ చక్రవర్తి అంటే లేటర్ మొగల్స్లో చక్రవర్తిగా మనము చెప్పుకోవచ్చు అనమాట ఇక నెంబర్ టూ వచ్చేసరికి హైదర్ అలీ మైసూర్ యొక్క సుల్తాన్గా మనం చెప్పవచ్చు థర్డ్ వన్ వచ్చేసరికి మౌజ్ ఖాన్ అంటే మహమ్మద్ అలీ యొక్క శత్రువుగా మనము చెప్పుకోవచ్చు అనమాట ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి రాజా షాహెబ్ అంటే సందా సాహెబ్ యొక్క కుమారుడుగా మనము చెప్పవచ్చు ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టిప్పు సుల్తాన్ ఇప్పుడు మైసూరి పులిగా మనము చెప్పవచ్చు అనమాట ఇక నెంబర్ సిక్స్ వచ్చేసరికి మాధవరావు మరాఠీ పీష్వాగా చెప్పవచ్చు నెంబర్ సెవెన్ వచ్చేసరికి నారాయణరావు మాధవరావు యొక్క తమ్ముడిగా మనము చెప్పవచ్చు నెంబర్ ఎయిట్ వచ్చేసరికి రఘునాథరావు మరాఠీలో ప్రముఖ పీష్వాగా మనము చెప్పవచ్చు నెంబర్ నైన్ మాధవరావు టూ అంటే గంగాబాయి యొక్క కుమారుడిగా మనము చెప్పవచ్చు అనమాట నెంబర్ టెన్ వచ్చేసరికి నానా పడ్నవీస్ మరాఠీ మేధావుగా మనము చెప్పవచ్చు